నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. ఈరోజు ఒక ముఖ్యమైన చట్టం గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ యొక్క ఆల్రెడీ డీసీపీ విజయ్ కుమార్ గారు దీనిపైన ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయం తెలిసిందే. అదేంటంటే, తాగిన వ్యక్తి అంటే మీరు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇంకెవరిని కావచ్చు, వాళ్ళు మద్యం సేవించారని తెలిసి కూడా వారితో పాటు కనుక మీరు ప్రయాణం చేస్తే, వాళ్ళు కనుక ఎక్కడైనా మద్యం తాగారా లేదా అనేటువంటి టెస్టులు చేస్తుంటారు కదా, డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఆ టెస్టులో కనుక పట్టుబడితే మాత్రం వాళ్ళతో పాటు మీకు కూడా జైలు శిక్ష అనేది ఉంటుంది. అంటే మీరు కూడా శిక్షార్హులు అవుతారు. అంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 188 ప్రకారం మీరు పోలీసులు విధించినటువంటి శిక్షకు మీరు కూడా అర్హులవుతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రయాణం చేసేటప్పుడు, ఒకటి, ప్రయాణంలో మీరు తాగకూడదు, అలాగే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే మద్యం సేవించినప్పుడు మద్యం సేవించిన వ్యక్తితో పాటు మీరు డ్రైవింగ్లో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం, మీకు ప్రమాదం. అంటే వాళ్ళు తాగారని తెలుసు కూడా మీరు వాళ్ళతో ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నటువంటి నేరంలో మీరు కూడా ఒక భాగం పంచుకున్నట్టే. వాళ్ళు తాగిరని తెలుసు కూడా మీరు డ్రైవింగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని నివారించకపోతే దాని అర్థం ఏంటి? మీరు తాగండి అని మీరు కూడా ప్రోత్సహించినట్టు. అంటే వాళ్ళు చేసినటువంటి నేరంలో మీకు కూడా ఒక భాగం ఉంటుంది. కాబట్టి కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది, అలాగే జరిమానం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు తాగి డ్రైవ్ చేయకూడదు. తాగి డ్రైవ్ చేసి ఇబ్బందుల్లో ఇరుక్కొని మీ కుటుంబాన్ని కూడా మీరు ఏమంటారు, నిర్లక్ష్యం చేసి వాళ్ళని కూడా బాధ పెట్టకూడదని మా యొక్క యూత్ వికాస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన పెంచుకోండి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక విషయం మీకు చెప్పాలి, అనారోగ్యంతో చచ్చిపోయే వ్యక్తుల కంటే రోడ్డు ప్రమాదాల ద్వారా చచ్చిపోయే సంఖ్య మన దేశంలో మరీ రోజు రోజు పెరుగుతుంది. ఈవెన్ కరోనా మృతుల సంఖ్య చూసుకుంటే కరోనా మృతుల కంటే ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయండి, మద్యానికి దూరంగా ఉండండి. కాకపోతే ఒకప్పుడు మద్యం షాపులు ఊరు అవతల ఉండేది. మన దురదృష్టం ఏంటంటే మద్యం షాపులు ఇళ్ళ మధ్యలోకి వచ్చాయి. చదువుకునే విద్యాలయాలు కానీ, పూజించే దేవుళ్ళ గుళ్ళు కానీ ఊరు అవతలకి వెళ్ళిపోయినాయి. సో ప్రభుత్వం కూడా కేవలం రాబడి మీద ఇంట్రెస్ట్ పెట్టేసి మద్యం అమ్మకాలు పెరిగేటట్టు కొత్త బార్లకు అనుమతి ఇవ్వడం కానీ, కొత్తగా మద్యం అమ్మేటువంటి వైన్ షాప్లకు అనుమతులు కానీ ఇవ్వడం మొదట ఆపేస్తే ఆబ్వియస్గా ఈ రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అసలు తాగే సోర్స్ లేకపోతే వాడు ఎందుకు తాగుతాడు? కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మద్యం షాపులను చాలా మటుకు తగ్గించేసి మద్యరహిత తెలంగాణగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు మాత్రం చట్టపరంగా శిక్షార్హులు అవుతారు ఒకవేళ మద్యం తాగిన వ్యక్తితో కలిసి మీరు కూడా ప్రయాణం చేస్తే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజాభద్రత కోసం, ప్రజా సంరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని మనం గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి. కాబట్టి మంచి ప్రయాణం కోసం మీరు తప్పకుండా తాగకుండా మద్యానికి దూరంగా ఉండి మంచి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. రెస్పెక్ట్ ద ఉమెన్. డోంట్ డూ ఎనీ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.